ఆయన బుర్ర పాదరసం, అందులో కణాలు జెట్ విమానంలో కదులుతున్నాయి. ఆయన ఆలోచనలు 10G స్పీడ్తో పరుగులు పెడుతున్నాయి. ఆయన వేగాన్ని అందుకోవడం అసాధ్యంగా మారింది. ఆయన మనసును పసిగట్టడం అలవికాని వ్యవహారంలా మారింది. నిండా రాజకీయం నిండిన ఆయన బుర్ర వ్యూహాల పుట్టగా తయారైంది. ప్రతి అడుగు ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా కనిపిస్తోంది. సెంటిమెంట్ నుంచి ఆయన సంక్షేమంగా రూపాంతరం చెందారు. బంగారు తెలంగాణ బాటలో ఆయన సాఫీగా సాగిపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిమ్మతిరిగే సంక్షేమాన్ని రుచి చూపిస్తున్నారు. తన చేతికి ఎముక లేదన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అడిగిన వారికి అడగని వారికి వరాలు గుమ్మరిస్తూ జేజేలు కొట్టించుకుంటున్నారు. ప్రత్యర్థుల మస్తిష్కాలలో ఆలోచనలు మొదలవ్వకముందే కేసీఆర్ మొదలు పెట్టేస్తున్నారు. అన్ని వర్గాలను దగ్గరకు తీస్తున్నారు. అందరికీ ఏదో ఒకటి అన్న నినాదంతో ముఖ్యమంత్రి నింపాదిగా ముందుకు సాగుతున్నారు. తాజాగా రైతులను కేసీఆర్ ప్రసన్నం చేసుకున్నారు. రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన గులాబీ అధినేత మరోసారి ఆ వర్గాన్ని మచ్చిక చేసుకున్నారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు రైతుల అకౌంట్లను నింపేయబోతున్నారు. ఎరువుల సబ్సిడీతో అన్నదాతను ఆకట్టుకున్నారు. నిజానికి ఇది అసాధారణ నిర్ణయం. ఎరువులపైన సబ్సిడీ ఇవ్వడానికే ప్రభుత్వాలు నానాపాట్లు పడుతుంటే కేసీఆర్ మాత్రం ఏకంగా ఉచిత ఎరువుల పథకాన్ని ప్రకటించారు. 55 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కనీసం 7,000 కోట్లు ఖర్చయ్యే పథకం రైతుల్లో కేసీఆర్ ను దేవుణ్ణి చేయడం ఖాయం. ఇప్పటి వరకు తెలంగాణ రైతుల కోసం ఏమీ చేయలేదన్న ప్రచారానికి ఒకేసారి చంద్రశేఖరరావు చెక్ పెట్టారు. రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరల వివాదాలను ఆయన విజయవంతంగా దారిమళ్లించారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఒకేసారి రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఒక్కరోజులోనే దానికి విలువ లేకుండా చేశారు కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ మరో హామీని వెతుక్కోవాలి. కేసీఆర్ పథకాన్ని విమర్శించడానికి ప్రతిపక్షాలు కొత్తదారులు వెతుక్కోవాలి. వారు ఆ ఆలోచనలో సతమతమవుతుండగానే చంద్రశేఖరరావు మరో స్కీమ్తో ముందుకు వస్తారు. అవును మరి, ఆయన బుర్ర పాదరసం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.